ஹைந்தவம். स्वामी विवेकानंदुण्णि प्रपंचं अंता गुर्तिंचिन तर्वाते मनं गुर्तिंचां रवींद्रनाथ ठागूर की नोबेल बहुमति वच्चे वरकु आयन गुरिंची भारतीयुलकु एमी तेलियदु गणितंलो मन ऋषुलु महर्षुलु चेसिन कृषिनि गुरिंची ए ऐन्स्टीनो चेप्पे वरकु मनं नम्मं शास्त्र रचनलो विषयंलो मन वाळ्ळक चोरवलेदनि विश्वविद्यालयाल्लो तिष्ठवेसिन मार्क्स् मेकाले वादुलु तर्कानिकि अंदनि तर्कं चेबुतारु అన్ని శాస్త్రాలకు గణితం ఆధారం ఆ గణితంలో అంకగణితం ప్రధానమైన శాఖ దానిలో భారతీయుల పాత్ర అనిర్వచనీయం అలాగే ఖగోళ శాస్త్రంలో మరెందరో భారతీయ ఋషులు తమదైన పరిశోధనలు చేశారు ఎన్నో గ్రంథాలు రాశారు భారత్ పై విదేశీ దండయాత్రలు మొదలైన తరువాతే శాస్త్ర విజ్ఞానంపై పరిశోధనలు అడుగుంటాయి ఎన్నో విలువైన తాళపత్ర గ్రంథాలు దహనం చేయబడ్డాయి మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి ఇప్పుడు లభిస్తున్న ఆ కొద్దిపాటి గ్రంథాలే విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు ఆధారమయ్యాయి వీటిని విదేశీ పరిశోధకులే స్వయంగా పేర్కొంటున్న మన దేశంలోని బానిస మనస్తత్వం కలిగిన నాయకులు మేధావులు మాత్రం నిరాకరిస్తున్నారు ఖగోళ శాస్త్రం విషయంలో ప్రాచీన భారతీయులు లభ్యమవుతున్న ఆధారాల పరంగా లగదుడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో వేదాంగ జ్యోతిష్యం అనే గ్రంథం రాశారు ఆ తర్వాత వందల ఏళ్లకు ఆర్యభట్ట 1 క్రీస్తు శకం 476 పాటలీపుత్రం సమీపంలోని తారేగణ్ వద్ద తన ప్రయోగశాలలో ఆర్యభట్ట సిద్ధాంతము ఆర్యభట్టీయం గ్రంథాలు రాశారు అటు ఉజ్జయిని నివాసి అయిన వరాహమిహిరుడు క్రీస్తు శకం 505 లో పంచ సిద్ధాంతము బృహత్ సంహిత అని రెండు గ్రంథాలను రాశారు క్రీస్తు శకం 600 లో గుజరాత్లోని వల్లభీ ప్రాంతానికి చెందిన మొదటి భాస్కరుడు మహాభాస్కరీయము లఘు భాస్కరీయము అను గ్రంథాలు వెలువరించారు క్రీస్తు శకం 600లో రాజస్థాన్ లోని బిల్లమాలలో బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతము అనే ఖగోళ గ్రంథాన్ని రాశారు తరువాత 100 సంవత్సరాలకు క్రీస్తు శకం 700లో మధ్యప్రదేశ్ లోని దాసపురమునకు చెందిన లల్లా అనే పరిశోధకుడు శిష్యది రుద్ధిత అనే గ్రంథాన్ని రాశారు తరువాత 180 ఏళ్లకు క్రీస్తు శకం 880లో గుజరాత్ లోని వటనగరమునకు చెందిన వాటీశ్వరుడు వాటీశ్వర సిద్ధాంతం పేరుతో ఖగోళ గ్రంథాన్ని రాశారు క్రీస్తు శకం 1932లో ప్రకాశ పట్టణానికి చెందిన మంజుల అనే పరిశోధకురాలు లఘుమానసము బృహత్మానసము అను రెండు గ్రంథాలు రాశారు క్రీస్తు శకం 953లో రెండో ఆర్యభట్టుడు మహా సిద్ధాంతమును వెలుగులోనికి తీసుకొచ్చాడు ఇంకా క్రీస్తు శకం 999లో శ్రీపతి అనే శాస్త్రవేత్త జ్యోతిష్య రత్నమాల సిద్ధాంత శేఖర గ్రంథాలు రాశారు చరిత్రలో ప్రసిద్ధి గాంచిన ఉజ్జయిని భోజరాజు క్రీస్తు శకం 1000 సంవత్సరంలో విద్యజ్ఞన వల్లభ రాజమార్తాండ గ్రంథాలు రాశారు రెండో భాస్కరుడు క్రీస్తు శకం 1114లో సిద్ధాంత శిరోమణి లీలావతి బీజగణితము కరుణ కుతూహలము అను గ్రంథాలు రాశారు ఇంకా క్రీస్తు శకం 1227లో రెండవ శ్రీధరుడు లఘుకేతర సిద్ధి అనే గ్రంథాన్ని రాశారు క్రీస్తు శకం 1376లో కేరళకు చెందిన పరమేశ్వరుడు దృగ్గణితము గోళదీపక గ్రహణమందార అను గ్రంథాలు రాశారు మొదటి ఆర్యభట్టుడు క్రీస్తు శకం 499లో 23 సంవత్సరముల వయసులోనే ఆర్యభట్టీయం రచించాడు గణిత శాస్త్రాధారంగా రచించిన మొట్టమొదటి ఖగోళ వైజ్ఞానిక రచనగా దీనిని గుర్తిస్తారు ఈ గ్రంథం పద్యపాదములలో ఉంటుంది గగనతలంలో సూర్య చంద్ర గ్రహచలనములు దీర్ఘవృత్తాకార సిద్ధాంత దృష్ట్యా వర్ణించబడినవి భూగోళము వర్తులాకార చట్రం అంతరిక్ష మధ్యభాగములో వ్రేలాడుచు భూగోళ కేంద్రములో గ్రహకక్షలో ఆవృతమై నీరు నేల అగ్ని గాలితో కూడియున్నదని ఆర్యభట్టుడు తన గ్రంథంలో పేర్కొన్నారు క్రీస్తు పుట్టిన తర్వాత 14 శతాబ్దం వరకు కూడా భూమి గోళాకారము కలిగి ఉన్నదనే విషయమే వారికి తెలియదు ముందుకు పోవుచున్న నావలోని వ్యక్తికి ఒడ్డుపైనున్న చలనరహిత వస్తువులు వెనుకకు కదులుచున్నట్లు
కలిగే బ్రహ్మవలే ఆకాశంలోని నక్షత్రములు నేరుగా పశ్చిమ దిశలో పయనిస్తున్నట్లు కనిపించును. అంతకు పూర్వము భూమి స్థిరముగా ఉండి సూర్యుడు పశ్చిమ దిశగా గతించునున్న నమ్మకమునకు విరుద్ధంగా నక్షత్రములు సూర్యునితో సహా స్థిరముగా నుండి భూమి తూర్పు దిశగా పయనించును అని మొట్టమొదటిగా మొదటి ఆర్యభట్టుడు ప్రస్తావించాడు. ఆర్యభట్టుడి తర్వాత దాదాపు 1500 ఏళ్లకు కొపర్నికస్ ఇదే విషయాన్ని చెప్పారు. అంతేకాదు, కాలమానాన్ని గుర్తించేందుకు మొదటి ఆర్యభట్టుడు స్వయంగా 3 కాలమాన సాధనములు రూపొందించాడు. ఆయన వీటికి శంఖుయంత్రములుగా నామకరణం చేశారు. ఇంకా చెప్పాలంటే నేటి నుంచి 500 ఏళ్లకు పూర్వం కేరళ ప్రసిద్ధి గణిత విద్యా కేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఖగోళ విజ్ఞాన కేంద్రం కూడా ఉండేది. కేరళ క్రీస్తు శకం 9వ శతాబ్దిలో మహాదయాపురంలోని నక్షత్రశాల ఖగోళవలోకాన విజనానికి చాలా ఉపకరించింది. క్రీస్తు శకం 1500లో నీలకంఠుడు తంత్ర సంగ్రహము అనే ప్రసిద్ధ గ్రంథమును రచించాడు. ఈ గ్రంథము నాటి ఆర్యభట్టీయము. క్రీస్తు శకం 1159 నాటి భాస్కరాచార్య రచించిన సిద్ధాంత శిరోమణి గ్రంథములు లాగానే ఖగోళ శాస్త్రాధ్యయనమునకు ఎంతగానో దోహదపడింది. ఇది ఖగోళ విజ్ఞానంలో ప్రాచీన భారతీయ ఋషులు చేసిన కృషి. ఇప్పటికైనా మన పాలకులు విద్యావేత్తలు ప్రాచీనులు అందించిన విజ్ఞానాన్ని మన భావితరాలకు అందిస్తారని ఆశిద్దాం. మన భారతీయ శాస్త్ర విజ్ఞానాన్ని వివరించి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.